జై శరీ అక్క. ముందర జరగండి, ఇది బ్రేక్ అంటారు కదా. ముందు అక్క, ముందు చూడు అక్క, ముందు చూడు, ముందు చూడు. నిరుద్యోగ వృత్తి అని మోసం చేశాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లని మోసం చేశాడు, 3 ఎకరాల భూమని మోసం చేశాడు, పోడు పట్టాలని మోసం చేశాడు, 57 సంవత్సరాలకే పెన్షన్ అని మోసం చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇచ్చిన ఒక్క మాట కూడా కేసీఆర్ గారు నిలబెట్టుకోలేదు. అందుకే మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది అంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తేవటం కోసం, మాట మీద నిలబడే నాయకత్వం తేవటం కోసమే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తీసుకొచ్చాం. మీ అందరూ ఆశీర్వదించండి, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన వస్తుంది. మీ అందరూ ఆశీర్వదించండి, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగైతే పరిపాలన సాగిందో, ప్రతి వర్గాన్ని ఆదరించాడో, మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అది సాధ్యం చేసి చూపిస్తుంది. మీ అందరూ ఆశీర్వదించండి,
పెద్ద ఆయన పేరు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబెడుతుందని మీకు మాటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి, వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి, రైతులని, రైతు కూలీలని, కౌలు రైతుల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. మీరు ఆశీర్వదించండి, మహిళలను ఆర్థికంగా మళ్ళీ మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి, ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ పేద బిడ్డలు ఉచితంగానే చదువుకునే ఫీజు రీఇంబర్స్మెంట్ అయినా, మళ్ళీ పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకునే ఆరోగ్యశ్రీనైనా మేము బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతాం. మీరు ఆశీర్వదించండి, ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలి వాళ్ళు, నావి తంతులు, నావికలాంగులున్నా మనిషికి 3,000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్ మేమిస్తాం. మీరు ఆశీర్వదించండి, ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి వర్గాన్ని ఆదరించాడో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం, తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము